చేనేత కార్మికులకు చేతి పనిముట్లు నిప్పించుకుంటే ధర్నాలు చేస్తామంటూ బీజేపీ జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు చేనేత కార్మికులు తహసీల్దార్కు అర్జీ ద్వారా తెలియజేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం బుచ్చిరెడ్డిపాలెం పట్లోని తహసీల్దార్ కార్యాలయంలో మల్లికార్జునరావుకు ఎంపీడీఓ నరసింహరావుకు బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ఆదరణ పథకంలో చేనేత కార్మికులకు పనిముట్లు ఇప్పిస్తామని చెప్పి 18,000 రూపాయలు డీడీ కట్టించుకున్నారని, ఇప్పటి వరకు ఎటువంటి పనిముట్లు ఇవ్వలేదని, ఇప్పటికైనా మారిన ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికులకు పనిముట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేని పక్షంలో రాష్ట వ్యాప్తంగా చేనేత కార్మికులు ఏకమై ధర్నాలు నిర్వహిస్తామంటూ వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు, మోహన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది చేతిలో కొమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, సాగులోళ్ళు, వడంగాళ్ళు సర్వెట్ చేస్తున్నారు. సుమారు ఆ క్యాన్సర్ తీసుకున్నారా? కాలేమంటారు తప్ప రాజకీయ గట్టిగా మాట్లాడితే ఎవరు మాట్లాడలేని నిరుపేదలు వీళ్ళంతా కట్టారు సార్. 10% అవును సార్. 30,000 రూపాయలు అనుకో, 3,000 కట్టారు సార్. చేనేత కార్మికులు ఈ స్లాబులు కొట్టే వాళ్ళు నీ బీసీ కులాలు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. బట్టి చెప్పాను. పేరు మంచి బాలాజు, చేనేత కార్మికులు, విచ్చిరెడ్డిపాలెం మండలం కాశీపాలెంలో నివాసం ఉంటున్నాము. మేము 2 సంవత్సరాల క్రితం ఆదరణ పథకం కింద డీడీలు కట్టాము. మాకు ఇంతవరకు పొరముట్లు ఇస్తాను ఇవ్వలేదు. వీళ్ళు చెప్తానే ఉన్నారు కానీ ఇంతవరకు మాకు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అసలు ఏం పట్టించుకోవడం లేదు. సహించి మాకు న్యాయం చేయాల్సింది కోరుతుంది. ఆదరణ పథకం కింద మేము చేనేత వృత్తి చేసేవాళ్ళని మా పార్టీ మిషన్ యాకాడ బాక్స్ లిఫ్ట్ మోటార్ ఇస్తామని చెప్పారు. దానికి 10% కింద 18,000 రూపాయలు డీడీ కట్టించుకున్నారు. ఆ డీడీ కూడా ఇచ్చాం వాళ్ళకి. ఇచ్చినా కానీ తిప్పించుకుంటున్నారు తప్పిన 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర.